రూమర్స్ వదంతులు అనేది ఈరోజు మనం మన సమాజంలో చూస్తున్నాం. ఈ రూమర్స్ వదంతుల ద్వారా భార్యాభర్తలు విడిపోవచ్చు, అన్నదమ్ముల మధ్య వైషమ్యాలు చోటు చేసుకోవచ్చు, ఇద్దరు స్నేహితులు వేరైపోవచ్చు. కాబట్టి రూమర్స్ వదంతులు గలత్ ఫెహమి వీటిని ప్రచారం చేసేవారిని ఖురాన్ ఏమంటుంది? ఖురాన్లో సూరి అల్ హుజరాత్ సూర నెంబర్ 49 ఆయత నెంబర్ 6లో యా అయ్యుహల్లదీన ఆమను ఇన్ జాకుం ఫాసిఖుం బినబయిన్ ఫతబయ్యను అన్ తుసీబు ఖౌమన్ బిజహాలతిన్ ఫతస్బిహు అలా మా ఫఅల్తుమ్ నాదిమీన్. విశ్వాసులారా, ఎవడైనా ఒక దుర్మార్గుడు ఏదైనా ఒక సమాచారాన్ని మీ వరకు చేరవేస్తే సత్యాసత్యాలేంటో మీరు తెలుసుకోండి, లేదంటే మీకు తెలియకుండానే మీరు ఒక వర్గానికి నష్టం చేకూర్చిన వారు అవుతారు. ఆ తర్వాత పశ్చాత్తాప పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడవచ్చు. అల్లాహ్ అక్బర్. అరబ్బీలో అల్లాహ్ ఫాసిఖ్ అన్నాడు, పాపాత్ముడు. ఫాసిఖ్ అంటే దుర్వర్తనుడు, పాపాత్ముడు. ఎవరైనా ఒక వ్యక్తి ఒక సమాచారాన్ని చేరవేస్తే అని అల్లాహ్ అనలేదు. ఏ దుర్మార్గుడైనా మీ వద్దకు ఏదైనా సమాచారాన్ని చేరవేస్తే, అంటే ఇన్ఫర్మేషన్స్, నెగిటివ్ ఇన్ఫర్మేషన్స్ ని పాస్ చేసేవాన్ని అల్లా అంటున్నాడు. ఫాసిఖ్, పాపాత్ముడు, దుర్మార్గుడు. ఈ విషయాన్ని మనం ముందు గుర్తించాలి. గలత్ ఫెహమి, రూమర్స్, వదంతులు అనేవి ఎలాంటివంటే, దీని ద్వారా ఈరోజు మన ముస్లిం సమాజంలో ఎక్కువగా ఇవి మనం చూస్తున్నాం. దీనికి చరిత్ర సాక్ష్యం ఇస్తుంది. రూమర్స్ ద్వారా కలిగే నష్టం ఏంటంటే, మీరు ఖులఫాయే రాషిదా, ఖిలాఫత్, హజరత్ అబూబకర్, హజరత్ ఉమర్, హజరత్ ఉస్మాన్, హజరత్ అలీ రదియల్లాహు అన్, నలుగురు ఖలీఫాలు ఉన్నారు కదండి. 82 సంవత్సరాల ఉస్మాన్ రదియల్లాహు వారిని మర్డర్ చేయడం జరిగింది, హత్య చేయడం జరిగింది. ఎందుకు ఉస్మాన్ రదియల్లాహు అన్న వారిని హత్య చేయడం జరిగిందంటే, ఉస్మాన్ ఏం చేస్తారు అంటే ఆయన తన బంధువులకే స్థానాన్ని కల్పిస్తారు. ఉస్మాన్ రదియల్లాహు అన్హు వారు బైతుల్ మాల్ నుండి తన బంధువులపై డబ్బు ఖర్చు పెడుతున్నారు, తనకు నచ్చిన వారికే ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తున్నారు, తనకు నచ్చిన వారినే గవర్నర్లుగా నియమిస్తున్నారు అని ఈ విధంగా ఉస్మాన్ రదియల్లాహు అన్హు వారిపై లేనిపోని అపోహలు కల్పించి రూమర్స్, వదంతులు వ్యాపించాయి. చివరికి చాలా వదంతులు వ్యాపించిన తర్వాత ఏం జరిగిందంటే, అందులో సహాబాల యొక్క పిల్లలు కూడా, ఆనాటి విశ్వాసులు కూడా అపోహలకు గురైపోయారు. 82 ఇయర్స్, 82 సంవత్సరాల ఉస్మాన్ రదియల్లాహు వారిని ఇంట్లో 18 రోజులు బంధించారు. అన్నపానీయాలు ఇవ్వకుండా హౌస్ అరెస్ట్ చేశారు. 18 రోజులు బంధించి గోడ దూకి ఇంట్లోకి వచ్చారు. అందులో మహమ్మద్ బిన్ అబూబకర్, అబూబకర్ రదియల్లాహు వారి యొక్క కుమారుడు కూడా ఉన్నాడు. ఆ పెద్ద గడ్డం ఆయనది ఉండేది, ఉస్మాన్ రదియల్లాహు వారిని. ఆయన గడ్డం పట్టుకొని, ఓ ముసలివాడ, ఇంకా నీకు పదవి కాంక్షనా అని అన్నాడు. ఎందుకు ఒక అపోహతో? అప్పుడు ఉస్మాన్ రదియల్లాహు వారు ఏమన్నారంటే, ఓ మహమ్మద్ బిన్ అబూబకర్, నీ తండ్రి అబూబకర్ బ్రతికి ఉన్నట్లయితే నన్ను ఈ విధంగా అవమానించేవాడు కాదనగానే వెంటనే ఆ చేతు వదిలేసి ఆయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత కొంతమంది దుర్మార్గులు ఉస్మాన్ రదియల్లాహు అన్హు వారిని హత్య చేశారు. 82 సంవత్సరాల ఉస్మాన్ రదియల్లాహు వారు 18 రోజులు ఇంట్లో హౌస్ అరెస్ట్ చేసి బంధించి ఆయన హత్య చేయడం జరిగింది. ఎందుకంటే రూమర్స్, వదంతుల కారణంగా. కాబట్టి మిత్రులారా, ఇస్లాం ధర్మం ప్రవక్త ముహమ్మద్ సల్లం ఖిలాఫత్ తర్వాత ఎన్నైతే యుద్ధాలు జరిగాయో, జంగే జమల్, జంగే నెహ్రేవాన్, జంగే సిఫిన్, దాదాపుగా 70,000 మంది ముస్లింలు చనిపోయారు. కేవలం వదంతువులు, కేవలం రూమర్స్, కేవలం గలత్ ఫెహమి వీటి కారణంగా ఈ యుద్ధాలు జరిగాయి. ఈరోజు అలాంటి గలత్ ఫెహమీలు, అలాంటి అపోహలు ఈరోజు మన ముస్లిం సమాజంలో చూస్తున్నాం. అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో అంటున్నాడు, విశ్వాసులారా, అతిగా అనుమానించడం మానివేయండి, కొన్ని అనుమానాలు పాపాలు అవుతాయి. అనుమానిస్తుంటాం, ఏదో జరుగుతుంది, కానీ వేరే విధంగా మనం అర్థం చేసుకుని ఇతరుల్ని అనుమానించే ప్రయత్నం చేస్తున్నాం. అల్లాహ్ ఖురాన్లో ఆజ్ఞాపిస్తున్నాడు, మీరు అనుమానించకండి, కొన్ని అనుమానాలు పాపాలు అవుతాయి. ప్రవక్త వారు చెప్పారు, అన్నిటికంటే పెద్ద అబద్ధం ఏంటంటే అనుమానం. అనుమానం అన్నింటికంటే పెద్ద అబద్ధం అని చెప్పారు. ఆ వ్యక్తి కంటే అబద్ధికుడు మరెవడు కాగలుగుతాడు? ఏ విషయమైతే వింటాడో, విన్న విషయాన్ని ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోతాడు. అలా అక్కడ అలా జరిగిందంట, వారు ఇలా చేస్తున్నారు, ఆయన ఏదో అన్నాడు అని ఈ విధంగా ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఈరోజు సోషల్ మీడియా మన చేతిలో ఉంది, ఈరోజు వాట్సాప్ మన చేతిలో ఉంది, ఫేస్బుక్ ఉంది, యూట్యూబ్ ఉంది. ఈరోజు వాట్సాప్లో ఎన్నో విషయాలు మనం ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం, ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఒకవేళ వాట్సాప్ కంపెనీ వాడు ఒక మెసేజ్కి 10 రూపాయలు పెట్టాలంటే మీరు ఫార్వర్డ్ చేస్తారా? ఫార్వర్డ్ చేయరు, ఉచితంగా ఫార్వర్డ్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది ఒక సోదరిమని గౌరవానికి సంబంధించిన విషయం కావచ్చు, అది ఒక వ్యక్తి యొక్క మర్యాదకు సంబంధించినటువంటి విషయం కావచ్చు, అది ఏదైనా కావచ్చు, దాని సత్యాసత్యాలు తెలియకుండా మనం ఆ మెసేజ్ని ఇతరులకు చేరవేసే ప్రయత్నం చేస్తున్నాం. తద్వారా వదంతులు
ఏవైతే ఈ గలత్ ఫెహిమి జరుగుతుందో దాని ద్వారా యుద్ధాలు కూడా జరిగాయని చరిత్ర మనకు సాక్ష్యమిస్తుంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.